హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఓఆర్టీవీ తెలుగు. తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటో తెలిసి బీజేపీ కార్యకర్తలు అదిరింది అంటున్నారు. కొంతకాలంగా తెలంగాణ పాలిటిక్స్లో బండి సంజయ్ పేరు మారుమోగింది. ఇక ఇవాళ ఆయనే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు చాలా చేశాయి. అయితే వైరస్ దృష్ట్యా ఎలాంటి ర్యాలీలు లేకుండా పూలదండలతో స్వాగతం పలికారు. అయితే కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో ఒకటైన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ దేశవ్యాప్తంగా 8 కాలేజీలకి బోర్డు మెంబర్స్ని నియమించింది. వాటిలో తెలంగాణకు సంబంధించిన బీబీ నగర్ ఎయిమ్స్కు బోర్డు మెంబర్గా, కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ను నియమిస్తూ బులెటిన్ రిలీజ్ చేసింది కేంద్రం. సరిగ్గా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న వేళ ఈ పదవి ఇవ్వడం ఆయనతో పాటు తెలంగాణలో బీజేపీ అభివృద్ధికి దోహదం పడుతుందని స్థానిక నేతలు అంటున్నారు. మరి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఓఆర్టీవీ తెలుగు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.